హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ టాక్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరికి చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాం. ఈ రోజు ఉదయాన్నే లేచి నైవేద్యం కోసం రకరకాల పిండి వంటలు వండడం స్టార్ట్ చేసాము. రకరకాల పిండి వంటలు అంటే ఏంటా అనుకుంటున్నారా? గారెలు, బూరెలు, వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాలు, పరమాన్నం, పులిహార, ఇలా చాలా ఐటమ్స్ వండుకున్నామండి. నైవేద్యం అయితే వండడం పూర్తయిపోయిందండి. ఇప్పుడు దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం. తర్వాత అయితే నేను దేవుడి పీఠం పెట్టే ప్లేస్లో పద్మం వేస్తున్నానండి. ముందైతే వరిపిండితో వేశాను, తర్వాత దాని మీద పసుపు కుంకుమతో కూడా పద్మం వేసుకుంటున్నాను. తర్వాత పూజ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ముందుగా పద్మం వేశాను కదండి, ఆ పద్మం మీద అయితే పెట్టుకున్నాను. తర్వాత వినాయకుడి ఫోటోకి బొట్లు పెట్టుకుంటున్నాను. అలా వినాయకుడిని నా పీఠం మీద కూర్చోబెట్టడానికి అంతా సిద్ధం చేసుకున్నాము. తర్వాత మా మరిది గారు రెడీ చేసిన పాలు వెళ్ళిన తెచ్చి పీఠం పైన కట్టి పీఠానికి ఇరువైపున అట్టి పిలకలు పెట్టి పీఠాన్ని అయితే డెకరేషన్ చేస్తున్నారు. డెకరేషన్ చేసుకోవడం మొత్తం పూర్తయ్యాక మేమైతే పూజ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే దీపారాధన చేసుకున్నాము. దీపారాధన తర్వాత వినాయకుడి మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి వినాయకుడిని అయితే ఆహ్వానించాము. మా ఫ్యామిలీకి ఇదే తొలి పూజ అండి. ఏంటి తొలి పూజ అంటున్నామని చూస్తున్నారా? మా పిల్లలు ముగ్గురు వచ్చాక మేము చేసుకునే తొలి పూజ ఇదేనండి. అవును, తొలి పూజ, తొలి వినాయక చవితి ఇదేనండి మాకు. జనరల్గా ఏ పూజ అయినా ముందు వినాయకుడి పూజతో మొదలు పెడతారు కదండి. అదేంటో గానీ మా పిల్లలు మా ఇంటికి రాగానే ఫస్ట్ వచ్చిన పండగే వినాయక చవితి. మేము ఫస్ట్ వినాయకుడి పూజతోనే మొదలు పెట్టాము. మా ముగ్గురు పిల్లలు మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారండి పూజ అయ్యేంత వరకు. మేమైతే మా పిల్లలతో కలిసి పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. వినాయక చవితి మనం చేసుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. పార్వతీ పరమేశ్వర కుమారుడైన వినాయకుడు పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. ప్రథమాస శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో ఆస్థా నక్షత్ర రోజున చవితిని జరుపుకుంటాం మనం అందరం కూడా. ఆ రోజు వినాయకుడు కథ చదువుకొని వినాయకుడు అక్షింతలు తలపైన వేసుకోవడం వల్ల నీలాపలిందులు రాకుండా ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అంతేకాకుండా ఏ పూజలోని వాడని వెలగపండు, మారేడు పండు వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా నివేదిస్తాము. అంతేకాకుండా వినాయకుడికి సంవత్సరం మొత్తం తులసి పత్రితో పూజించమండి. ఓన్లీ వినాయక చవితి రోజే వినాయకుడికి తులసి పత్రితో పూజ చేస్తాము. ఇలా సంవత్సరం మొత్తం కూడా వినాయకుడికి తులసి పత్రితో ఎందుకు పూజ చేయమో మీకు తెలుసుకోవాలంటే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు పూర్తి కథని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినాయక చవితి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి. మీరు ఎలా చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే వినాయక చవితి రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకొని మామిడాకులు తోరణాలు కట్టుకొని గుమ్మాలు అలంకరించుకొని ఇంట్లో వాళ్ళందరం కూడా తలస్నానం చేసి దేవుడి గదిలో ఒక పీట వేసి మనం తెచ్చుకున్న ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టుకొని, అదేనండి మట్టి వినాయకుడిని పెట్టుకొని, ఇంకో పక్కన తమలపాకు వేసి మనం చేసిన పసుపు వినాయకుడిని పెట్టుకొని, మరో పక్క కలసం పెట్టుకొని మేమైతే పీటను సిద్ధం చేసుకున్నాము. తర్వాత వినాయకుడి పైకి వచ్చేలా పాలవెల్లి కట్టుకొని పాలవెల్లికి మేము తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్ని కూడా కట్టుకున్నామండి. అంటే కొంతమంది పాలవెల్లి పెట్టుకుంటారు, కొంతమంది పాలవెల్లి పెట్టుకోరు. మేమైతే ప్రతి సంవత్సరం కూడా పాలవెల్లి పెట్టుకుంటామండి. తర్వాత వినాయకుడి పీఠం ముందు అరిటాకు వేసి మేము తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్ని కూడా అక్కడ పెట్టుకున్నాము. మేము వండుకున్న పిండి వంటలు కూడా అక్కడ పెట్టుకున్నాము. వినాయకుడికి ఏదున్నా లేకపోయినా ఉండ్రాలు మాత్రం కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం. ఇవే కాకుండా మేమైతే మా వ్యాపారానికి సంబంధించినవన్నీ కూడా బొట్లు పెట్టి వినాయకుడి దగ్గర ఉంచుకుంటాము. స్వామి వినాయక తండ్రి, మా వ్యాపారాలు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటాము. తర్వాత వినాయకుడు అష్టోత్తరం ఇంకా పూజ కథ చదువుకొని ఆ కథక్షింతలు తలపైన వేసుకొని మనకి ఎటువంటి నీలాపనిందలు రాకూడదని ఆ వినాయకుడిని కోరుకొని మంగళహారతితో పూజనైతే ముగించాము. పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాము. పూజ పూర్తయ్యాక ఆత్మ ప్రదక్షిణ చేసి గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాము. పిల్లల ముగ్గురితో కూడా వినాయకుడికి దండం పెట్టించాము. ఇదండి మా కంప్లీట్ పూజ. మేము ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము.
ఇప్పుడైతే మేము వాహన పూజ చేద్దామని చెప్పి ఇదిలోకి వచ్చాం. మేము ప్రతి వినాయక చవితికి ఇలా మా వాహనాలు అన్నిటికీ బొట్లు పెట్టి పూజ చేసుకుంటాం. మేము పూజ చేసుకునే గ్యాప్లో మా పిల్లలు అయితే ఆ బండిపైకి ఎక్కి కూర్చొని ఆడుకుంటున్నారు. వాళ్ళ డాడీలు ఎప్పుడెప్పుడు బండి తీస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళి రౌండ్కి వెళ్ళొద్దామా అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. తర్వాత వాహనాలన్నిటికీ పొగ వేసి వాటి కింద ఒక నిమ్మకాయ పెట్టి వాటిని తొక్కించి మేమైతే సరదాగా అలా ఒక రౌండ్కి వెళ్ళొచ్చాం. మేము బైక్స్ పైన వెళ్ళాం కదా, తర్వాత మా పిల్లల ముగ్గురిని తీసుకొని కార్ పైన సరదాగా అలా ఇంకా రౌండ్కి వెళ్ళొచ్చాం. ఇది ఇవాళ వినాయక చవితి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అస్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.